हेलो एवरीवन, ఈ రోజు ఆలూ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: బంగాళ దుంపలు 4, బియ్యం పిండి 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1, పెద్దది కట్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 3 ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు కావాల్సినంత. తయారు చేసుకునే విధానం: బంగాళదుంపల్ని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాషర్ తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమంలోకి 1/2 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు రుచికి తగినంత వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఉండలుగా కట్టుకోవాలి. ఇలా కుంటలుగా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గుంత పంగనాల పైన పెట్టుకోవాలి. అది ఒక 2 నిమిషాలు వేడయ్యాక ఇలా పెనం బాగా వేడెక్కాక కొద్ది కొద్దిగా నూనె రాసుకోవాలి. తర్వాత మనం రౌండ్గా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటి అందులోకి వేయాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇందులో మనం ఎక్కువగా ఆయిల్ యూస్ చేయలేదు కాబట్టి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి అన్నిటినీ ఇలా ఇంకొక వైపు కూడా కాలిందా లేదా చూసుకోవాలి. ఇంకొక వైపు కాలకపోతే మనం ఇలా పెట్టుకోవాలి. చూడండి, చాలా బ్రౌన్గా కాలింది. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండానే ఆలూ బాల్స్ చాలా బాగుంటాయండి. ఇలా 1-2 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటో సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఆలూ బాల్స్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.